గుంటూరు జిల్లాలో రీపోలింగ్ కేంద్రాల వద్ద ప్రశాంతంగా పోలింగ్ నడుస్తూ ఉంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోనే నల్ల చెరువులో 244 పోలింగ్ బూత్ వద్ద ఓటరులు విడివిడిగా పాల్గొని ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉందో జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి తోట చంద్రశేఖర్ గారు మనతో ఉన్నారు. సార్, పోలింగ్ ఎలా జరుగుతుంది? పోలింగ్ సరళి ఎలా ఉంది? పోలింగ్ గుంటూరు నల్ల చెరువు 244లో చాలా ప్రశాంతంగా జరుగుతుంది, చాలా చక్కగా జరుగుతుంది. ఇప్పటిదాకా 3.5 గంటల దాకా 60% మంది వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఇంకా దగ్గర 40% మంది వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ఇప్పటిదాకా అరేంజ్మెంట్స్ అన్నీ చక్కగా ఉన్నాయి. ప్రజలకి ఎటువంటి ఓటర్లకి ఎటువంటి ఇబ్బందులు లేవు. వచ్చిన వాళ్ళు వెంటనే ఓటు చేస్తున్నారు. ఒక వితిన్ 30 నిమిషాలు గంట లోపలే వాళ్ళు ఓటు వేసి వెళ్ళిపోతున్నారు. మిగతా వాళ్ళకు కూడా నేను వినవించేది ఏంటంటే, మీరు కూడా త్వరగా వచ్చి మీ ఓటు హక్కుని వినియోగించుకోండి. ఎందుకంటే ఇక్కడ ప్రజల్లో ఒక మంచి చైతన్యం ఉంది. నేను అది 11 ఏప్రిల్ కూడా నేను అబ్జర్వ్ చేశాను. అప్పుడు కూడా చాలామంది ఓటు వేశారు, కానీ రాత్రి 12 అయిపోవటం 11 అయిపోవటం అప్పటిదాకా చాలామంది తీవ్రమైన అలజడికి గురై ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అప్పుడు 40% మంది ఇంకా ఓటు హక్కు వాళ్ళు వినియోగించుకోలేదు. కానీ ఈరోజు నా అంచనాల ప్రకారం 80-85% కన్నా ఎక్కువ మంది ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటా నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ నల్ల చెరువు ప్రాంతంలో సామాజిక చైతన్యం కూడా చాలా ఎక్కువ. ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు మాత్రం తప్పకుండా మేము ఓటు వేసి తిరుగుతాము, మా ఓటు హక్కుని మేము వినియోగించుకుంటామని అందరూ చెప్తున్నారు. 90% నేను ఆశ్చర్యపోను. కానీ త్వరగా వచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకుంటే మళ్ళీ 6 తర్వాత మళ్ళీ స్లిప్లు పంపకం, స్లిప్లు ఇవ్వటం, మళ్ళీ దాంట్లో ఏమైనా మిస్ అయితే మళ్ళీ పోయినసారి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందో అటువంటి ఇబ్బందులు మళ్ళీ ఎదుర్కోకుండా ఉండాలంటే మీరు త్వరగా వచ్చి మీరు ఓటు హక్కుని వినియోగించవలసిందిగా నేను అందరి ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే ఈరోజు వాతావరణం చూస్తే కనుక టోటల్గా కూడా 45 డిగ్రీల పైన వేడి ఉండడం జరిగింది. ఎండలు మండిపోతున్నా కానీ ఓటర్లు ఇలా రావడానికి ఓటర్లను ఏ విధంగా ప్రభావితం చేసి ఉంటాయి అంశాలు? దానికి ఒకటే కారణం నాకు అనిపిస్తుంది, ప్రజలు ఒక మంచి మార్పుని కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అలానే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఈసారి ఒక జనసేన పార్టీకి పట్టం కట్టాలని ప్రజలంతా కృతనిశ్చయంతో ఉన్నారు. ఇంతకుముందు కూడా 11 ఏప్రిల్ జరిగిన ఎన్నికల్లో కూడా జనసేనకి పెద్ద ఎత్తున ప్రజల మద్దతు తెలిపారు. వారు వారి తీర్పుని ఆల్రెడీ ఈవీఎంలో తెలియజేశారు. మాకు పూర్తి విశ్వాసం ఉంది గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజల మీద. వాళ్ళు జనసేన పార్టీకి వాళ్ళ మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆదరించారు. ఎందుకంటే ఒక అవినీతి రహిత పాలన అది ఒక జనసేన పార్టీ ఇస్తుందని పూర్తిగా ప్రజలు విశ్వసించారు. అలానే ఇక్కడ నల్ల చెరువు ప్రాంతంలోని ప్రజలు కూడా జనసేన పార్టీకి పట్టం కట్టబోతున్నారు. దానికి కారణం ఏంటంటే, జనసేన పార్టీ ఇక్కడ ప్రజల సమస్యల్ని ఒక చిత్తశుద్ధితో, నిజాయితీతో, ఒక కమిట్మెంట్తో తీరుస్తుందని ప్రజలంతా మంచి విశ్వాసంతో ఉన్నారు. అందుకే వాళ్ళు జనసేన పార్టీకి చాలా పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. అంటే మహిళా ఓటర్లు కూడా ఇక్కడ ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ ఎండావేడిమి కూడా మహిళలు ఓటింగ్లో పాల్గొంటారని ఏ విధంగా భావించవచ్చు మనం? ఇక్కడ యువత, ముఖ్యంగా యువత చాలా పెద్ద ఎత్తున జనసేన పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. అలానే మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో జనసేన పార్టీకి ఓటు వేశారు. అది స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మహిళలకి పెద్దపీట వేశారు, అలానే యువతకి చాలా పెద్దపీట వేశారు. ఆయన మేనిఫెస్టోలో ఏవైతే పథకాలు ఇంక్లూడ్ చేయడం జరిగిందో అవన్నీ మహిళల్ని దృష్టిలో పెట్టుకొని, ముఖ్యంగా పేద ప్రజల్ని, బడుగు బలహీన వర్గాల్ని దృష్టిలో పెట్టుకొని ఆయన వాటిని దాంట్లో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. దాన్ని ప్రజలంతా చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారని నాకు అనిపిస్తుంది. పోలింగ్ శాతం గంట గంటకు పెరుగుతూ కూడా ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ జరుగుతూ ఉంది. ప్రజల్లో చైతన్యం రావటమే కాకుండా మార్పు కావాలని కోరుకుంటున్నారు. యువత, మహిళ ఇక్కడికి చేరుకొని ఓట్లు వేయడం చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఈ ఓటింగ్ శాతం గంట గంటకు పెరిగి ఈరోజు సాయంత్రం పోలింగ్ సమయం ముస్లిం సమయానికి 90% పోలింగ్ నమోదవుతుందని కూడా జనసేన పార్టీ అభ్యర్థి తోట చంద్రశేఖర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీనివాస్, 99 టీవీ, గుంటూరు. For more updates, please subscribe 99 TV Telugu.